వ్రతలు అనే సినిమా నుంచి అప్పటి నుంచి 6 సినిమాలకు పైగా ఆయన నాతోటి చేయటం జరిగింది. ఆయనతో ఉంటుండేవాడిని, మీరు ఇతర హీరోలతో సినిమాలు తీస్తుండేనని, మీతో సినిమా చేయటం ప్రారంభించిన తర్వాత ఆ కంఫర్ట్ కానీ ఆ సెంటిమెంట్ కానీ మరొకరితోటి నేను ఇమ్మడలేకపోతున్నాను చేయలేకపోతున్నాను అంటూ నాతోటి ఆ మాటని నాతోనే సినిమాలు చేస్తూ ఆయన తన అభిమానాన్ని ఆ రకంగా ప్రేమను నా మీద చూపించినటువంటి గొప్ప వ్యక్తి. బాపురెడ్డి గారు, నేను ఈ హైదరాబాద్కి షిఫ్ట్ అయిన కొత్తల్లో ఎక్కడ ఉండాలి అని అనుకున్న సమయంలో నా ఇల్లు ఉంది హైదరాబాద్లో, నా గెస్ట్ హౌస్లు ఉంది, అక్కడ ఉండండి అని ఆ ఇంట్లో ఉండే ఆ కుటుంబ సభ్యుల్ని కింద ఫ్లోర్కి పంపించి పై 2 ఫ్లోర్ నాకు ఇచ్చి ఆ రకంగా నేను ఉన్నన్నాళ్ళు అక్కడే ఉండేలాగా దాన్ని చూసుకున్నారు. ఎప్పుడూ ఒక తమ్ముళ్లాగానో ఒక కొడుకు లాంటి వాత్సల్యాన్ని చూపించేవారు ఆయన. ఆయనతో ఎన్నో స్వీట్ మెమరీస్. ఒకరోజు ఒక ఫంక్షన్కి 100 ఫంక్షన్ జరుగుతుంటే మగమహారాజు, ఆ సినిమాకి ఆ ఫంక్షన్లో ఒక ఏనుగురు నాకు బహుమతిగా ఇచ్చారు. ఇదేంటంటే ఏనుగురు ఇచ్చారు, నేనేం చేసుకోనంటే మీకు నాకు మధ్య ఉన్న అనుబంధానికి కానీ మీరు చూపించే ప్రేమకు కానీ ఏదో బహుమతి ఇవ్వాలని, అది ఏమిస్తే మ్యాచ్ అవుతుంది, ఒక ఏనుగునిస్తే మ్యాచ్ అవుతుంది చిరంజీవి మీద ఉన్న ప్రేమకు అంటూ ఇచ్చానంటూ ఆ రకంగా తన అభిమానాన్ని ఆ రకంగా చాటుకున్నటువంటి గొప్ప మనసున్న మనిషి. అలాగే నా ఒకే రోజు గ్యాంగ్ లీడర్ ఫంక్షను 4 సిటీస్లో జరిపించినటువంటి అరుదైన రికార్డ్ అది మా ఇద్దరు కాంబినేషన్లో ఉంది. అలాగ ఆయన ఏం చేసినా చాలా వినూత్నంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ముఖ్యంగా నా అభిమానులకి ఆయన అంటే చాలా ఇష్టం, చాలా అతి దగ్గర ఆయన. దానికి కారణం నా చిరంజీవి అనే ఒక మ్యాగజైన్ ఆయన పబ్లిషర్గా ఆయన ఎడిటర్గా ఆ పత్రికను తీసుకొచ్చేవారు. అందులో నాకు సంబంధించినటువంటి న్యూస్లంతా అందులో పొందుపరిచి ఫొటోస్ పొందుపరిచి ఆ రకంగా ఫ్యాన్స్ ఆ మ్యాగజైన్ బాపురెడ్డి గారి మ్యాగజైన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేలాగా దాన్ని చక్కగా దాన్ని ప్రింట్ చేసి అందించి ఆ రకంగా కూడా నా మీద తన ప్రేమ చూపించారు. అలాంటి వ్యక్తిని ఈ రోజున కోల్పోవటం అన్నది నాకు నిజంగా చాలా బాధాకరంగా ఉంది. నేను చాలా దురదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మా బాపురెడ్డి గారు ఎక్కడున్నా సరే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ కూడాను మానసిక స్థైర్యం ఇవ్వాలని నా సానుభూతిని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.